హాయ్ హలో ఏసీటీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు పబ్లిక్ డిమాండ్ కార్యక్రమంలో మరో కొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను. ఆ కార్యక్రమ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రజల సమస్యలు ప్రభుత్వానికి ప్రభుత్వాధికారులు ఇచ్చే సూచనలు ప్రజలకు తెలియజేస్తూ ఇద్దరి మధ్య వారధిగా ఉంటున్న పబ్లిక్ డిమాండ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు జొమాటో రైడర్స్ యొక్క కష్టాలు ఏంటో తెలుసుకుందాం. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి నిరుద్యోగ సమస్య అయితే రాష్ట్రంలో తీవ్రంగా ఉంది. అయితే ఈ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు 4 లక్షల ఉద్యోగాలు అయితే కల్పించున్నారు. అంటే వాలంటీర్ సచివాలయ ఉద్యోగాలు అయితే కల్పించున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా నిరుద్యోగ సమస్య అయితే అలానే ఉంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో చాలామంది, అంటే తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి కావచ్చు, లేదా నెల్లూరు, ఏలూరు కావచ్చు, ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలు కావచ్చు, చాలామంది యువత విశాఖపట్నం బ్రతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకపోతే వాళ్ళ కాయ కష్టంతో, వాళ్ళ స్వశక్తితో వాళ్ళు పనిచేస్తూ జొమాటో అనే దాంట్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం వీళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. సుమారు మనం చూసుకున్నట్టయితే 1500 నుంచి 2000 మంది వరకు దీనిలో జీవనం సాగిస్తూ కుటుంబ పోషణ కూడా అవసరమైతే, అంటే యువత పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత వాళ్ళ కుటుంబాన్ని కూడా పోషించుకునే పరిస్థితి. ప్రస్తుతం వీళ్ళ పరిస్థితుల మీద చాలా, అంటే వీళ్ళకున్న సమస్యలు ఏమి ఉన్నాయి, వీళ్ళ డిమాండ్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి అయితే చాలామంది ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, యాక్చువల్గా మీ ప్రధానమైన సమస్య ఏంటి, మీకున్న డిమాండ్ ఏంటి? సార్ నా పేరు శ్రీనివాస్ అండి. నేను గత 2 సంవత్సరాలుగా, అంటే జొమాటో కంపెనీ స్టార్ట్ అయిన వైజాగ్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా నేను ఇక్కడ ఇందులో చేస్తున్నానండి. నేను అయితే మాకు లాక్డౌన్ పూర్వం వరకు చాలా బాగుండేదండి. మాకు ఇన్సెంటివ్లు కానీ, బోనస్లు కానీ, రేట్ కట్ కానీ అన్నీ చాలా బాగుండేవి. గతంలో లాక్డౌన్ ముందు దగ్గర దగ్గర వైజాగ్ సిటీ మొత్తం చుట్టుపక్కల అన్నీ కలుపుకుంటే మాకు 6000 మంది పనిచేసేవారండి ఇందులోనే. అయితే లాక్డౌన్ సమయంలోని కంపెనీ నష్టాల్లో ఉందని చెప్పానని మాకు ఉన్న ఎలివెన్స్లన్నీ తీసేశారు. సరే అని మేము ఒప్పుకున్నాము. లాక్డౌన్ తర్వాత మీకు అన్నీ ఇస్తామో అన్నారు కంపెనీ మొదలైంది. అయితే ప్రస్తుతం లాస్లో ఉంది, మేము తర్వాత దీన్ని ఏర్పాటు చేస్తామని చెప్పండి అన్నారు. సరే అని ఒప్పుకున్నామండి. కానీ ఈ రోజున మాకు అదే 15 రూపాయలకి 2 ఆర్డర్లు, 15 రూపాయలకి 1 ఆర్డర్తోటి మమ్మల్ని 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు తిప్పిస్తున్నారండి. ఒకటి కాకుండా 2 ఆర్డర్లు వేసి అదే 15 రూపాయలకి మా ఛార్జ్ చేస్తున్నారు. మేము మా జీవనోపాధిని ఏంటంటే మేము ఒకళ్ళ మీద ఆధారపడకుండా మా స్వయం శక్తితోటి గవర్నమెంట్ మీద కూడా మేము ఆధారపడకుండా మా అంతటి మేము చేసుకుంటున్నామండి. అయితే ఈ రోజున ఏంటి అవుతుందంటే, మేము గత 2 నెలల నుంచి చెప్తున్నాం, అయ్యా మా పరిస్థితులు బాగాలేదు, పెట్రోల్ రేట్లు పెరిగినాయి, అధిక ధరలుగా ఉన్నాయి, కాబట్టి మాకు రేట్లు పెంచండి, మా రేట్ కార్డు మా పాత రేట్ కార్డు ఇవ్వండి, కంపెనీ వారు చెప్పారు కదా ఇవ్వండి అని అంటే వాళ్ళు ఇదిగో చూస్తాం అదిగో చూస్తాం అంటున్నారు కానీ ఇవ్వట్లేదండి. అయితే ఏంటంటే ఇప్పుడు మేము ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినట్లేదు. ఇంకా ఏంటంటే దీని గురించి అని చెప్పి మేము ధర్నాకి దిగామండి మేము, అయినా కూడా కంపెనీ వారు ఏంటంటే ఇప్పటికి వచ్చి మాకు ఎటువంటి సమాధానం మాకు చెప్పట్లేదు. పోగా మా మీద పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెడుతున్నారండి. వీళ్ళు మా కంపెనీ వాళ్ళు కాదు, వీళ్ళు మానేశారు, అయినా సరే రైడర్స్లు ఇలా స్ట్రైకులు చేస్తున్నారండి. మేము మానేయలేదండి కంపెనీలోనే, వాళ్ళు మా యాప్లు ఆఫ్ చేశారు. మేము ధర్నాకి దిగామని చెప్పానని మా యాప్లు వాళ్ళు ఆఫ్ చేశారండి. మేమైతే కంపెనీలో మానలేదు. మేము రేటు పెంచమని అడిగిన ప్రతి ఒక్కళ్ళని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళని కూడాని అందరి యాప్లో ఆఫ్ చేశారండి. ఇదివరకు లాక్డౌన్ ముందు 6000 మంది ఉండేవారు. వీళ్ళు చేసిన ఈ పనికి దగ్గర దగ్గర ఇప్పుడు 1500 2000 మంది ఉన్నారండి. ఈ 2000 మంది కూడా దీన్ని నమ్ముకొని బతుకుతున్నాము. మాకు వేరే ఉద్యోగాలు లేవు, వేరే వ్యాపారాలు లేవు, మేము దీన్ని నమ్ముకొని మేము బతుకుతున్నామండి. అందుకని వాళ్ళు ఏంటంటే మేము ఇంతే ఇస్తాము, ఇలాగే చేస్తాము, ఏమైనా అడిగితే కనుక యాప్ల ఆఫీస్ మీ మా కంపెనీతో కాదు, మీరు బయటకు వెళ్ళిపోండి అని చెప్పని మాట్లాడుతున్నారు. దీని గురించి అని చెప్పని మేము ధర్నా చేయడానికి మేము సిద్ధమయ్యామండి. మేము ధర్నాకు దిగాం. దిగినందుకు మా యాప్ల ఆఫీస్ ఈ రోజున ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. సార్ చెప్పండి, ప్రధానంగా మీకున్న సమస్య ఏంటి? నమస్తే అండి, నా పేరు రమేష్ అండి, నాది వైజాగ్ అండి, విశాఖపట్నం. అన్నగారు చెప్పినట్లు జొమాటో స్థాపితం దగ్గర నుంచి మన వైజాగ్లో నేను 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి. 2 సంవత్సరాలు పనిచేస్తున్నప్పుడు కూడా కంపెనీకితో ప్రతి చాలాసార్లు కూడా మేము ఈ విషయం గురించి మాట్లాడడం జరిగిందండి. గత 1 వీక్, ఒక వారం కింద అదే జరిగింది, ఒక 10 డేస్ బ్యాక్ అదే జరిగింది. అయినా సరే ఏమవుతుందంటే మాకు రేట్ కార్డు మార్చమని చెప్పి చెప్తుంటే మార్చట్లేదు. ఇవన్నీ పై ఒక విషయం అయితే పొద్దునుంచి 7 గంటలకు స్టార్ట్ చేసిన మేము వ్యక్తులు సాయంకాలం ఏదో అప్పుడు ఒకే చేసి ఏదో చేసుకుని వెళ్ళిపోతున్నాం అనుకున్నాం అన్న టైంలోని వీళ్ళు ఏం చేశారంటే సాయంకాలం పూట 7 గంటల నుంచి 9:30 10 గంటల దాకా మస్తు ఉండకపోతే మీకు పొద్దున్నే చేసిన ఇన్సెంటివ్ కానీ ఏది ఇవ్వనని చెప్పేసి చెప్పుకునే ఒక స్లాట్ ఒకటి పెట్టారండి. ఆ స్లాట్ వల్ల మేము ఎంత నష్టపోతున్నాం అన్నది మాకు మమ్మల్ని చూస్తే మీకు తెలిసిపోతుందో. ఎందుకంటే
పొద్దున్న నుంచి చేసిన కష్టమంతా సాయంకాలం వచ్చేసరికి 7 గంటల నుంచి ఏది టైమింగ్ ఉందో 7 గంటల నుంచి కంపల్సరీ 10 గంటల దాకా ఉండమని చెప్పి టైమింగ్ ఉందో ఆ టైమింగ్ పెట్టడం వల్ల ఎన్నో చాలా మాకు వచ్చిన ఇన్సెంటివ్ పోతుందండి ఎందుకంటే ఆ టైంలో ఎవరైనా ఉండొచ్చు ఏదైనా అవసరం రావచ్చు ఏదైనా ప్రాబ్లం రావచ్చు ఆ ప్రాబ్లం వచ్చినా సరే కంపెనీ ఈ విషయం గురించి చెప్పినా సరే మేము తీయలేమండి అని చెప్పేసి కళాఖండిగా చెప్పేస్తున్నారండి దీనివల్ల మీరు చాలా చాలా సఫర్ అవుతున్నారు దేనివల్ల సఫర్ అవుతున్నాం అంటే పొద్దున్న చేసుకున్నంత మీరు వచ్చిందంత ఒక 600 రూపాయలు అయితే వాళ్ళు మొత్తం కలుపుకొని ఆ అందులో 300 రూపాయలు ఇన్సెంటివ్ తీసేస్తానంటే ఎట్లా మేము బతకాలి చెప్పండి సో దాని గురించి మీ ప్రశ్న ఎందుకు మాకు ఈ కార్యక్రమం జరుగుతుందండి ఇలాగ దానికి ప్రశ్నించామని చెప్పేసి ఈ రోజు మా జొమాటో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యాప్లో ఆపేశారండి ప్రజెంట్ సో ఇది ఆపకుండా చేస్తారని మీడియా ద్వారా మిత్రులు మీ వల్ల మేము కొద్దిగా లబ్ధి పొందుతామని చెప్పేసి కోరుకుంటున్నాం దయచేసి అంటే ప్రధానంగా ఈరోజు మనం అయితే స్టేషన్ దాకా కూడా వెళ్ళడం జరిగింది ఏంటి మీకున్న సమస్య ఏమైనా ఫిర్యాదు వెళ్ళాయి మీ పైన సార్ నమస్తే అండి నా పేరు వరప్రసాద్ అండి నేను జొమాటోలోనే 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి డే 1 నుంచి కూడా స్టిల్ నౌ ఇప్పుడు కూడా బట్ ఏంటంటే సార్ మేము ఎన్నోసార్లు మేము జొమాటో ఆఫీస్కి వెళ్ళి మేము సార్ మా రేట్ కార్డులు మార్చండి సార్ మాకు ఇది ప్రాబ్లం ఉన్నది సార్ ఎఫ్ఎండీలు పడుతున్నాయి ఎఫ్ఎండీ మీన్స్ ఆఫ్ ఫుడ్ నాట్ డెలివరీ లాస్ట్ టైం ఒక 1 వీక్ బ్యాక్ కూడా ఫుడ్ నాట్ డెలివరీ పడింది అడిగితే అదిగో చేస్తాం ఇదిగో చేస్తామని చెప్పేసి ఇంతవరకు చేయలేదు కానీ అలాంటివి ఏంటంటే ఆ ఎఫ్ఎండీ వల్ల మా మీద ఎఫర్ట్ పడుతుంది ఒక కస్టమర్ ఫుడ్ తీసుకోకపోతే దానికి కూడా ఫుడ్ బాగోకపోతే దానికి కూడా మేమే బాధ్యతలు అవుతున్నాము అయితే కస్టమర్ బాగానే ఉంటున్నారు లబ్ధిదారులు బాగానే ఉంటున్నారు కానీ మధ్యలో పనిచేసే వాళ్ళు మేము ఇదైపోతున్నాము ఎన్నిసార్లు చెప్పినా సరే అదే తంతు అదే చేస్తున్నారు తప్ప అంతమించి వాళ్ళు మాకు సపోర్ట్ అనేది ఎటువంటి లేదు నచ్చితే చెయ్యండి లేదంటే మానేయండి ఇదే సంఘటన నేను 2-3 సార్లు వెళ్తే సార్ బిఫోర్ జాబ్ నాకు ఎంతో బాగుండేది సార్ మీ దగ్గర బాగుందని చెప్పేసి నేను వస్తే నష్టం చేయు లేదంటే మానేయను తప్ప ఇదే రూల్స్ ఉంటాయి ఇలాగే ఉంటాయి మానేయని అయితే అంటున్నారు ఇప్పుడు కూడా మా యాప్లు ఆఫ్ చేసి ఉన్నారు కూడా కానీ ఇందులో ఏంటంటే సార్ మేము దీన్ని నమ్ముకొని వచ్చాము ఎంత బాగుందని చెప్పి వచ్చాము మేము కానీ ఈరోజు నేను రోడ్డు మీదకి వచ్చాను నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను జొమాటో నమ్ముకొని నేను హార్ట్ఫుల్గానే రోడ్డు ఎక్కాను ఈరోజు నా భార్య పిల్లలతో సహా నేను రోడ్డు మీద ఉన్నాను నేను ఖచ్చితంగా నేను చెప్తున్నాను దీన్ని నమ్ముకొని నేను 2 లక్షల రూపాయలు లాస్ అయ్యాను నేను ఇక్కడ బండి మొన్నటికి మన బండి 4000 రూపాయలు రిపేర్ అయ్యింది కానీ అక్కడ కంపెనీకి చెప్పినా సరే ఎవరు చెప్పినా సరే ఏమీ లేదు నా యాప్లో చూస్తే 4000 రూపాయలు పనిచేశాను 4000 రూపాయలు బండి అయింది కానీ 2 వారాలకు పేమెంట్ లేదు కంపెనీ కానీ భరిస్తుందా లేదు రోడ్డు మీద పరిస్థితి తప్ప ఇంతవరకు వచ్చి మాట్లాడే మేనేజ్మెంట్ లేదు ఏమీ లేదు వాళ్ళు అక్కడ యాప్లో ఫోన్లో ఆఫ్ చేసుకున్నారు కూర్చుని ఉన్నారు కనీసం స్టేషన్ రమ్మన్నారు కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ మాట్లాడదామన్నారు కానీ రాలేదు ఇంతవరకు రాలేదు ఏంటో కనీసం మీరైనా సరే మీడియా తరపు నుంచి అయినా సరే మీరు మాకు అందరికీ హెల్ప్ చేస్తారని చెప్పేసి మీ మిమ్మల్ని కోరుచున్నాం మేము ఇంతవరకు కూడా అంటే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే రేటు కార్డు ఏదైతే 15 రూపాయలు డెలివరీకి చార్జ్ చేస్తారో దానికి నియరెస్ట్ ప్రదేశంలో ఇంకొక డెలివరీ ఇచ్చినప్పుడు కూడా అంటే 2 డెలివరీ ఇచ్చినా సరే ఒకే 15 రూపాయలు మాకు ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే రేట్ కార్డు పెంచడం లేదు పైగా మా మీద తిరిగి కంప్లైంట్ అంటే ఎఫ్ఎండి ఫుడ్ నాట్ డెలివరీ అనేది వస్తే మళ్ళీ ఇన్సెంటివ్లు కట్ అయిపోతున్నాయి ఉదయాన్నే 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు పని చేస్తున్నప్పటికీ కూడా 7 నుంచి 9 వరకు అంటే రాత్రి ఈవినింగ్ టైంలో కూడా నైట్ టైంలో కూడా పని చేయమన్నారు ఆ పని చేయకపోతే మా ఇన్సెంటివ్లు కూడా ఆపేస్తున్నారు అంటే భార్య బిడ్డలతో మేము ఎలా బతకాలని ఇక్కడ ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు వీళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాబు ఎక్కడి నుంచి వచ్చారు మీరు జొమాటోలో ఎంతకాలంగా పనిచేస్తున్నారు మీకున్న సమస్య ఏంటి సార్ నమస్తే సార్ నా పేరు హరికృష్ణ అండి నేను మధురవాడ జోన్ నుంచి వచ్చానండి కొద్దిగా 2 సంవత్సరాల నుంచి మధురవాడలో చేస్తున్నానండి మాకు ఏంటంటే లొకేషన్స్ అనేది రాంగ్ రూట్లో చూపించడం తర్వాత రెస్టారెంట్లు రాంగ్ రూట్ లొకేషన్లో ఉండటం వల్ల మాకు ప్రాబ్లం అవుతుందండి ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి అయితే మాకు హెల్మెట్ కేసెస్ అని అవన్నీ ఇవన్నీ ఎక్కువ పెట్టేశారండి దానివల్ల మాకు ఏంటంటే ప్రాబ్లం అవుతుందంటే లొకేషన్స్ అనేవి దూరంగా ఉండడం వల్ల బైక్ కూడా ప్యాచెస్ కానీ నెక్స్ట్ అనేది లొకేషన్స్ డిఫరెంట్లో ఉండడం వల్ల రీచ్ అవ్వట్లేకపోతున్నాం కస్టమర్ అనేది వాళ్ళు ఇంకొక దగ్గర ఉండి ఇంకొక దగ్గరకు రమ్మడం వల్ల ప్రాబ్లం ఫేస్ అవుతున్నామండి అదేంటంటే కస్టమరు అక్కడికి వెళ్ళిన తర్వాత రేటింగ్ గురించి మాట్లాడితే ఇస్తాంలే అన్నట్టుగా మాట్లాడుతున్నారండి దాన్ని బట్టి మేము దీని గురించి డిస్కషన్ కోసం మేము మీటింగ్ని ఏర్పాటు చేసామండి బట్ ఏంటంటే కస్టమర్స్ అనేవాళ్ళు సింగిల్ రేటింగ్ ఇవ్వడం వల్ల దీంట్లో రేటింగ్స్ అనేవి డైమండ్ అని తర్వాత సిల్వర్ అని బ్లూ అని బ్రాంజ్ అని పెట్టారండి ఇవన్నీ పెట్టకుండా అందరికీ పాత రేట్ కార్డు తెప్పించి అందరినీ ఒకేలా చూడాలని మేము కోరుకుంటున్నామండి లొకేషన్స్ అనేవి డిఫరెంట్గా పెట్టినా నాకు లాస్ట్ టైం అయితే ఒక కస్టమర్ ఏమొచ్చి 21 కిలోమీటర్ పెట్టారండి కిలోమీటర్ పెట్టడం వల్ల నేను అక్కడికి వెళ్ళడానికి డెలివరీ చేయలేకపోతున్నాను అంటే అంత దూరం మీరు వెళ్ళాలి వెళ్ళకపోతే మీకు ఏమొచ్చి ఫుడ్ నాట్ డెలివరీ అవుతుంది మీరు పే చేయాలి అమౌంట్ అని అది ఖచ్చితంగా చెప్పారండి టీమ్ లీడర్స్ కూడా సపోర్ట్ లేకపోవడం వల్ల మాకు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏమొచ్చి
కస్టమర్స్ ఏది చెప్తే అదే చేయడం వల్ల మాకు రేటింగ్ అనేది తగ్గిపోయి మమ్మల్ని ఏమ కిందకి తీసుకొచ్చి మాకు సరైన ఉపాధి లేకపోతుందండి మాకు లాక్డౌన్ లో అయితే మా మధురవాడ లొకేషన్ లో 10 మంది వరకే పర్మిషన్ ఇచ్చారండి నేను ఆల్రెడీ టీమ్ లీడర్ తో మాట్లాడానండి సార్ మాకు చిన్న పిల్లలతో ఉన్నామండి పాలు కూడా పెట్టల పిల్లలకి పాలు కూడా పెట్టలేకపోతున్నామండి అని మాట్లాడితే మీకు ఇంకా 10 మందిని పెట్టిసి మీకు మళ్ళీ చేస్తాము అప్పటిదాకా వెయిట్ చేయాలని చెప్పారు కానీ మాకు మా గురించి ఆలోచించకపోయినప్పుడు వాళ్ళ గురించి మేము ఏ విధంగా ఆలోచిస్తామండి అందువల్ల మేము ఏంటంటే దీని కోసం ధర్నా చేయడానికి సిద్ధమయ్యామండి కాకపోతే మాకు పాత రేట్ కార్డు వచ్చి స్వతహ సిద్ధంగా పాతగా ఉండేటట్టే మేము చేయమని డిమాండ్ చేస్తున్నామండి మీరు మీడియా వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఇచ్చి ఎంతగా మేలు చేస్తారని మిమ్మల్ని మేము కోరుకుంటున్నామండి యాక్చువల్గా ప్రధానంగా చెబుతున్నది ఏంటంటే మేమంతా నిరుద్యోగ యువత ఉన్నత విద్యలు అయితే చదువుకోవడానికి విశాఖపట్నం వచ్చాం బ్రతుకు తెరుగు కోసం పార్ట్ టైం జాబులు కూడా చేసుకుంటున్నాం అంటే ఇక్కడ మేము హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు చేస్తున్నాం ప్రిలిమ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాం జీవనోపాధి తల్లిదండ్రులు భారం కాకుండా మాకు మేముగా స్వసక్తితో నిలబడే ఆలోచనతో ఇక్కడికి వచ్చామని వీళ్ళు చెబుతూ ఉన్నారు అయితే ప్రస్తుతం వీళ్ళ పరిస్థితి ఏంటంటే అంటే ఏదైనా పార్సిల్ ఇవ్వడానికి వెళ్ళి తిరిగి వచ్చే ప్రమాదం మృత్యువాత పడితే కనీసం ప్రభుత్వం అంటే జొమాటో కంపెనీకి వీళ్ళకి కూడా సంబంధాలు తెగిపోతాయి కాబట్టి కంపెనీ వీళ్ళని పట్టించుకోదు అలానే వీళ్ళకి బీమా క్లెయిమ్ కూడా ఏమీ లేదు వీళ్ళకి ప్రస్తుతం అంటే వీళ్ళు స్వశక్తితో పనిచేస్తూ కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు మనతో మాట్లాడడానికి ఇంకా మరికొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీది స్వస్థలం ఏ ఊరు ఎప్పుడు విశాఖపట్నం వచ్చారు ఎప్పుడు జొమాటోలో జాయిన్ అయ్యారు మీ సమస్యలు ఏంటి మీ డిమాండ్ ఏంటి నా పేరు రవికర్ణ అండి నేను పుట్టింది రాజమండ్రిలోనే సార్ నేను పుట్టింది రాజమండ్రిలో సార్ నేను విశాఖపట్నం వచ్చేసి 25 ఇయర్స్ అవుతుంది అంతకుముందు ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేశాను కొన్ని కారణాల వల్ల అది మానేశాను ఇప్పుడు ప్రజెంట్ అయితే సంవత్సరాల క్రితం నుంచి నేను జొమాటోలో చేస్తున్నాను అయితే సార్ ఇప్పుడు జొమాటోలో మేము జాయిన్ అయినప్పుడు అయితే సార్ మాకు 25 రూపాయలు ఉండేది సార్ ప్రతిదానికి రాను కొన్ని నెలలు అయిన ఒక నేను జాయిన్ సంవత్సరం అయింది కదా 6 నెలల తర్వాత అది 20 రూపాయలు చేసేసారు సార్ ఇప్పుడు లాక్డౌన్ తర్వాత నుంచి అది 15 రూపాయలు చేశారు సార్ 15 రూపాయలు అంటే రోజుకి మేము ఉదయం 7 గంటలకి స్టార్ట్ చేసుకుని రాత్రి 12 వరకు 10 వరకు కష్టపడితే కానీ మాకు 800 రూపాయలు 700 నుంచి మధ్యలో వస్తుంది సార్ దాంట్లోనే మా పెట్రోల్ ఖర్చు ఎంత ఉంటుంది 200 రూపీస్ పెట్రోల్ ఈజీగా అవుతుంది సార్ మైలేజ్ బండ్లు అయితే కొంచెం అనుకోవచ్చు సార్ మామూలుగా అయితే మాకు 230 కన్ఫర్మ్ పెట్రోల్ అవుతుంది మీ ఇంటికి తీసుకెళ్లేది 400 రూపీస్ సార్ మేము ఏడు తినాలి మా ఫ్యామిలీ ఏడు తినాలి తర్వాత మాకున్న సంబంధించి ఏం చేసుకోమంటారో అది అనమాట మ్యాటర్ సార్ దాంతోపాటు మాకు మెయిన్ ఏంటంటే సార్ మాకు మా మేనేజర్ దగ్గర నుంచి మా సపోర్ట్ దగ్గర నుంచి మాత్రం మాకు ఏ సపోర్ట్ లేదు సార్ ఏమైనా ప్రమాదం అయ్యి ఉండి ఏమైనా కాల్ చేసినా వెంటనే రెస్పాన్స్ అవ్వ సార్ ఒక ఆర్డర్ విషయం కానీ దే విషయం కానీ ఎవరికైనా మీకు కాల్ చేసి సార్ ఇలా ప్రాబ్లం అవుతుందంటే కాల్ లిఫ్ట్ చేయరు సార్ నెక్స్ట్ కొన్ని చార్ట్ సపోర్ట్ ద్వారా మాకు ఏమైనా ఉంటుందంటే చార్ట్ సపోర్ట్ కూడా మాకు ఒక్కసారి కూడా చార్ట్ సపోర్ట్ సరిగ్గా సమాధానం చెప్పరు సార్ చార్ట్ సమాధానం చెప్పరు దానివల్ల మాకు వచ్చిన నష్టం అంటే ఒక ఆర్డర్ మేము ఒక 20 మినిట్స్లో చేయాల్సింది ప్రతి ఆర్డర్ మేము 20 హాఫ్ అన్ అవర్ పైన చేస్తున్నాం సార్ సో మాకు ఏ విధంగా సహాయం లేదు కాబట్టి మీ ద్వారా నుంచి మీకు కోరుకున్నది ఏంటంటే కొంచెం మా యొక్క విన్నపం మీరు ఆలకించి ఎలాగైనా సరే మా యొక్క షరతులు మీరు అంగీకరించి ఈ విషయంగా మేనేజ్మెంట్ తీసుకుంటుందని మేము అనుకుంటున్నాం సార్ మీరు చెప్పండి ప్రధానంగా మీకున్న సమస్యలు ఏంటి నమస్తే సార్ నా పేరు శివ అండి నేను అక్కేపాల నుంచి వచ్చాను ఏంటంటే సార్ లాక్డౌన్ ముందు రేట్ కార్డు అవన్నీ కూడా కంపెనీ బాగానే ఇచ్చేదండి ప్రతి ఒక్క రైడర్కి సహాయం చేసేది ప్రతి కస్టమర్ కేర్కైనా ఎవరి కస్టమర్కైనా ఎక్కడి నుంచైనా కాల్ చేసుకున్న సదుపాయం కలిగించేది ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత రేట్ కార్డు తగ్గించడం జరిగింది కొన్ని యాప్లో మార్పులు చేర్పులు చేయడం జరిగింది దాని ద్వారా ఇప్పుడు రెస్టారెంట్ దగ్గర నుంచి ఒక ఫుడ్ అనేది మేము పికప్ చేసుకున్న తర్వాత కస్టమర్కి మీరు కాల్ చేయకూడదు కస్టమర్ దగ్గర లొకేషన్కి వెళ్ళి 2 నిమిషాల తర్వాతే ఫోన్ చేయాలి ఈలో ఫోన్ చేస్తే మీకు లేట్ పెనాల్టీస్ వేస్తాము అలాంటి నిబంధనలు పెట్టడం జరిగింది దానివల్ల ప్రతి ఒక్క రైడరు చాలా ఇబ్బందులు పడుతున్నాం కస్టమర్ దగ్గరికి వెళ్ళక ముందే లొకేషన్ గురించి తెలుసుకోవడం బట్టే కదా మేము కాల్ చేసి వాళ్ళతో మాట్లాడాలి ఎక్కడికి వెళ్ళాలి అని మేము తెలుసుకోగలం అది ఒక ప్రాబ్లం సార్ ఇంకొకటి ఏంటంటే వేరే లొకేషన్లో ఏదో తప్పు జరిగింది యాక్సిడెంట్ జరగడమో ఏదో జరుగుతుంది ఆ టైంలో కస్టమర్ కేర్ నుంచి ఫోన్ లేకపోయి ఆఫీస్ వాళ్ళు ఫోన్ ఎత్తకపోయి మేము ఎవరికి ఫిర్యాదు చేసుకోవాలి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే మీ కంపెనీ కన్ఫర్మ్ చేశారా ప్రతి ఒక్క విధంలో కూడా కంపెనీ మాకు ఎటువంటి సహాయం చేయట్లేదు ఇక్కడ ఉన్న టీఎల్స్ మీద మేము ఆల్రెడీ చాలా కంప్లైంట్స్ పెట్టాం కానీ ఇక్కడ ఆఫీస్ నుంచి కానీ టీఎల్స్ ద్వారా కానీ మాకు ఎటువంటి సహాయం చేయట్లేదు ప్రతిదీ కూడా తప్పుగానే చేస్తున్నారండి మా మీద తప్పుడు ప్రచారం కంపెనీ చేయిస్తున్నా కూడా మాకు ఎటువంటి సహాయం చేయకుండా ప్రతి దాంట్లో అడ్డుపడడానికి ప్రయత్నిస్తుందండి
చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, జొమాటోలో ఎంతకాలంగా పనిచేస్తున్నారో, మీకున్న సమస్య ఏంటి, మీ డిమాండ్ ఏంటి? నమస్తే అండి, నా పేరు అనిల్ కుమారు, నేను నెల్లూరు నుంచి వచ్చాను. ఇక్కడే పక్కనే మద్రపల్లిలో హోటల్ మేనేజ్మెంట్ చదువుకోవడం కోసం వచ్చాను. కానీ నా ఏమైందంటే ప్రిలిమ్స్కి ఇలాంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఇలాంటి గ్రూప్స్కి మెయిన్స్కి ప్రిపేర్ అవుదామని వచ్చాను. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఎంతో దూరం నుంచి వచ్చాం అంటే మన అమ్మ నాన్న వాళ్ళందరినీ వదిలిపెట్టి దూరం వచ్చిన తర్వాత మనకున్నటువంటి ఈ నిరుద్యోగం అంటే చాలా వరకు మనం కవర్ చేయలేం. ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనం ఎన్నెన్నో థాట్స్ పెట్టుకొని ఇక్కడికి వచ్చుంటాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను జొమాటో అనే ఒక సంస్థ జాయిన్ అయిన తర్వాత చాలా బాగుందండి, నాకు లైఫ్ అంతా చాలా బాగుంది. నేను జాయిన్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ బట్ కొన్ని రోజుల తర్వాత ఈ కరోనా వచ్చింది. ఇవి వచ్చిన తర్వాత అంటే టోటల్గా టైం స్పెండ్ చేసే విధానం కూడా నాకు చాలా వరకు మార్పులు జరిగాయి. అవేంటంటే మార్నింగ్ లేకడాలు, లేదంటే మధ్యాహ్నం భోజనానికి సరైన సమయానికి రాలేకపోవడం, ఈవినింగ్ కరెక్ట్గా మనం ఆన్లైన్లోకి ఎక్కకపోవడం. టయానికి మనం మార్నింగ్ 7కి స్టార్ట్ చేస్తే నైట్ 11:59 దాకా నేను ఆన్లైన్లో ఉంటాను. కనీసం 17-18 గంటలు ఆన్లైన్లో ఉంటానండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎవరైనా కానీ చూడాల్సిన విషయం, ఇది తెలియాల్సిన విషయం. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చారు, అమ్మనాన్నలు విడిచిపెట్టేసి వచ్చారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు? మనకేంటంటే వెళ్ళాము జాబ్ చేస్తున్నామని చెప్తున్నారు, కానీ అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి? వాళ్ళకి తగ్గ వాతావరణంలో ఏమన్నా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? లేరు. కానీ ఏమన్నా ఏదైనా సపోర్ట్ ఇచ్చే ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా? లేరు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు నాకు తెలిసిన ఆలోచన ఒకటే, మనకి జొమాటో అనే సంస్థ ఉంది, దాంట్లో పరిచయం అయిన వ్యక్తులు ఉంటారు, ఏదో విధంగా మనకి హ్యాపీనెస్ ఏదో ఒకటి సపోర్ట్ ఇస్తారు అనుకున్నాం. కానీ మేము ఇటువంటి చోట్లలో చేసేటప్పుడు ఏదైనా అధికంగా ఆదాయం వస్తున్నా కానీ చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాళ్ళం కరోనా ముందు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక రేట్ కార్డు, వాళ్ళు ఒక ఆర్డర్కి ఇచ్చేటువంటి 17 రూపాయలు అనే చిన్న మొత్తం పద్దుని మాకు స్పెండ్ చేసేవాళ్ళు పంపుతున్నారు. కానీ అవి మాకు ఇప్పుడున్నటువంటి నిరుద్యోగ యువతకి అవి సరిపోవడం కాదు కదా, వాళ్ళకున్నటువంటి జీవనోపాధాలకి కూడా ఉపయోగపడట్లేదు. 15 రూపాయలు అంటే 20 ఆర్డర్స్ చేస్తామండి, 20 ఆర్డర్స్ చేస్తే ఎంత వస్తాయి? 300 వస్తాయి. 300కి మాకు వాళ్ళు ఇచ్చే ఇన్సెంటివ్స్ ఓ 180 ఓ 220, దాంతో మాకు కడుపు ఏరకేం సరిపోతుందండి? సరిపోదు. ఎందుకని ఇలా మేము ఫీల్ అవుతున్నామంటే, మాకు ఇంతకుముందు బైక్ కూడా తీసుకున్నాండి, వీటి మీదే జీవనంగా మన బతుకుతూ ఆలోచిస్తూ కూడా బైక్ తీసుకున్నాం. ఈ బైక్ ఈఎంఐ బండికి మళ్ళీ మంత్ అయిపోయే సమయానికి బండికి ఉన్నటువంటి ఏదైనా కండిషన్లు కానీ బాగాలేకపోవడం వంటి వాటి గురించి మనం సర్వీస్ సెంటర్లో చూసుకుంటూ ఉంటాం. వాటికి ఎంతో కొంత మొత్తం చెల్లించాలి. తర్వాత మనం ఎడ్యుకేషన్ చేస్తున్నాం, ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదైనా ఎగ్జామ్స్ కానీ వీటికి కానీ చిన్న చిన్న డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. వాటికి మన దగ్గర సరైన సమయానికి డబ్బులు లేకపోవడం, తర్వాత మన పెట్రోల్ ఖర్చు, ఇవి తెలిసిందే దేశం మొత్తం మీద రోజుకో పెట్రోల్ మొత్తం అనేది తగ్గుతూ పెరుగుతూ వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి పొజిషన్లో పెట్రోల్ ధరలు చాలా బాగా మండిపోయాయి. దీనివల్ల ఉన్నటువంటి లబ్ధి పొందే జొమాటో రైడర్స్ చాలా బాధ తీవ్రమైన ఒత్తిడి వంటి లోన్ అయిపోయారు. వీళ్ళకి తెలిసింది ఏంటంటే పొద్దులోసం చేయడం, ఆ కష్టాన్ని వాళ్ళకి వాళ్ళే ఫీల్ అయిపోవడం, ఎదుటి వ్యక్తులతో పంచుకోలేనటువంటి మా పరిస్థితి. మా పరిస్థితి ఎవరికైనా చెప్తే ఎలా ఉంటారంటే, మీరు జొమాటో ఏ మీరు రైడరు, మాకేం తెలుసు మీరు రైడర్లు అంటే? తెలీదు, జస్ట్ ఫుడ్ ఇచ్చేసి వెళ్ళిపోతాం మేము అందువరకే, అందుమించి మాకేమైనా తెలుసా అంటే మీరు ఎవరో ఇలా అడుగుతున్నారు. అంటే జొమాటో అంటే ఒక వాల్యుబుల్ లేని జాబు, మాకు ఒక సేఫ్టీ లేదు. సేఫ్టీ ఎందుకు లేదంటే మేము చేసేది ఒక ఆన్లైన్. అంటే మోడీ గారు చెప్పారు కదా, ఏం చెప్పారు మీకు ఎవరికైనా తెలుసా మోడీ గారు ఏం చెప్పారు? మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా అంటే ఏంది? డిజిటలైజేషన్ ఇండియా. ఏదైనా కానీ అలా దాన్ని చూసుకొని పెద్ద పెద్ద కంపెనీ వ్యవస్థలు కానీ ఇవన్నీ కానీ మన దేశం మొత్తం మీద వేరే దేశంలో నుంచి ఆధారపడి ఎక్కడున్నటువంటి చిన్న చిన్న నిరుద్యోగ యువతకు ఒక అవకాశం కల్పిస్తున్నటువంటి చూపించి వాళ్ళు చేసేటువంటి ఈ జొమాటో, స్విగ్గీ, ర్యాపిడో, ఓలా వీళ్ళు ఫుడ్కు సంబంధించి యాప్ ఇచ్చినప్పుడు కేవలం దాని మీద బ్రతుకుదేరు కోసం వచ్చిన వాళ్ళకి ఉపాధి కల్పించాలి. కానీ ర్యాపిడో అంటే ఇది ఓన్లీ కస్టమర్ని తీసుకువచ్చి మళ్ళీ వేరేది ఇక్కడ పికప్ చేసుకుని డ్రాప్ చేసేది. కానీ వాళ్ళకి కూడా వీళ్ళు ఫుడ్ ఐటమ్స్ కానీ వాళ్ళకి టైఅప్ అయ్యి వాళ్ళకి చేస్తున్నారు. మాకు వచ్చేటువంటి ఆర్డర్లు కూడా వాళ్ళే చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మాకున్నటువంటి చేసుకునే దాంట్లో చాలా తగ్గు మొత్తంలో ఆర్డర్లు రావడం వల్ల మేము ఆ రోజు చాలా ఇబ్బందులు పడుతున్నాం. దాన్ని కూడా మీరు గమనించాల్సిన విషయం.
నైట్ పూట 10 గంటలు దాటితే ఎవరు చేయలేని పరిస్థితి. ఎందుకంటే దూరం దూరంగా ఆర్డర్లు పడతాయి. పడ్డప్పుడు ఏంటంటే మనం ఆలోచించుకోం, ఎందుకంటే ఆర్డర్ ఉన్న మూమెంట్లో చాలా దూరం వెళ్ళాలి, ఆర్డర్ త్వరగా ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత త్వరగా బేగా ఇంటికి రావాలి. అదే ఆలోచిస్తాం కానీ మధ్యలో ఇంకేమన్నా అది ఎక్కడైనా అన్సేఫ్ట్ ఏరియా లేదంటే ఇంకేమన్నా మనం తిరగరాని ఏరియా అనేది ఆలోచించాం. ఎందుకంటే కస్టమర్కి ఫుడ్ ఇవ్వాలి, ఇది మాత్రమే మన మనసులో ఉంది. అది 12 కిలోమీటర్ల 13 కిలోమీటర్లు అండి. ఇప్పుడు కరోనా తర్వాత పెట్టారు, ముందుగా ఇంతకుముందు ఎలా పెట్టారు, ఓన్లీ 5 కిలోమీటర్లు మాత్రమే పెట్టారు. 5 కిలోమీటర్లు ఉన్నప్పుడు చాలామంది రైడర్లు హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఆర్డర్ తీసుకోవడం కానీ ఇచ్చేయడం కానీ 7 కిలోమీటర్ల లోపల ఉంది. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో 17 కిలోమీటర్లు వెళ్తాం, వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే అమౌంట్ 15, 18, 20 లోపలే. అది కేవలం ఆర్డర్ సరిపోదు, ఎవరికి కూడా సరిపోదు. మళ్ళీ రిటర్న్ ట్రిప్ వస్తామంటే ఆర్డర్ ఉండదు, ఆ టైంలో మనకి సేఫ్టీ ఉండదు. ఎవరైనా కానీ ఆపి మధ్యలో మీరు ఎవరంటే చూపించేదానికి మా దగ్గర ఐడియలు లేవు, జస్ట్ ఆర్డర్ ఆపేస్తాం అంతే. ఆ టైంకి జొమాటో అంటే నువ్వు ఎవరంటే ఐడెంటిటీ ప్రూఫ్, అంటే మనం జీవిస్తున్నాం అంటే ఆధార్ కార్డు పాన్ కార్డు ఎలాగో మనకు ఐడెంటిటీ కార్డు లేదు, తద్వారా మనం ఎవరనేది ఎవరికి కూడా తెలియదు. దానివల్ల మనం గమనించాల్సిన మెయిన్ విషయాల్లో ఇదొకటి. మనం ఆ సమయంలో ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా మనం ఆర్డర్ ఆపేసి వస్తున్నాం, వచ్చేటప్పుడు ఏదైనా బండికి ఉద్దేశింది అనుకోండి, ఆఫ్లైన్లో పెట్టేస్తాం మనం, అంటే కంపెనీ వాడితో మనకు సంబంధాలు తెగిపోయాయి ఆ రోజుకి. కానీ అప్పుడు గుద్దేసినప్పుడు ఏంటి పరిస్థితి, సడన్గా మన దగ్గర ఫోన్ ఆగిపోతుంది, మనం ఎక్కడ పడిపోతాం. కానీ ఎవరు కూడా వచ్చి మన హెల్ప్ చేస్తారు, కానీ మనకు సంబంధించినంతవరకు ఏదైనా క్లెయిమ్ అవ్వాలంటే మాకు ప్రమాద బీమా సౌకర్యం లేదండి. మాకు ఎంతవరకు మేము ఏదైనా చేయాలంటే మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ప్రస్తుతానికి మేము ఈ ఉద్యమం 2 రోజుల నుంచి చేస్తుంటే మాకు 2 రోజుల నుంచి తెలిసిన వాళ్ళు ఒక వీళ్ళు అంటే ఏఐటియుసి సిపిఎం కార్యకర్తలు, వీళ్ళకి మా బాధలు చెప్పుకోవడం వల్ల వాళ్ళు కార్మికుల అటువంటి దాంట్లోకి వస్తారు కాబట్టి మా యొక్క జొమాటో రైడర్స్కి మేము మీకు అండగా దండగా ఉంటాం, మీరు ఇబ్బంది పడకండి, మీ బతుకులు రోడ్డు మీద పడ్డాయి, అయినా మేము మీ జీవితాన్ని బాగు చేసేదానికి ఏదో ఒక మార్గాలు వెతుకుతామని చెప్పారు. వాళ్ళు తోడుగా ఉన్నంత వరకే కాకుండా మా జొమాటో వాళ్ళు సపోర్ట్గా ఉన్నంత వరకు మేము ఏదైనా పోరాడతాం, ఏదైనా చేయదలుచుకుంటాం, ఎవరికైనా సపోర్ట్ ఇస్తాం, మా తరఫు నుంచి ఎంతవరకైనా మేము పోరాడతాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ప్రధానంగా మీ సమస్య ఏంటి, మీ డిమాండ్ ఏంటి? నా పేరు శివప్రసాద్ అండి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను 2018లో వైజాగ్ వచ్చాను, 2018 నుంచి జొమాటోలో చేస్తున్నాను అండి, 2 ఇయర్స్ సీనియర్టీ. నేను జాయిన్ అయినప్పుడు 35 రూపాయలు ఉందండి, ఇప్పుడు 15 రూపాయలు. నేను 2 మంత్స్ నుంచి చేయడం మానేశాను, ఎందుకంటే నాకు ఆ 15 రూపాయలతో నాకు ఇల్లు గడవడం లేదు. ఇదే ఇప్పుడు కేరళలో వచ్చేసి 25 రూపాయలు అండి, అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా బాగున్నాయి. కస్టమర్కి 2 సార్లు ఫోన్ చేస్తే కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఒకటి. రెండోది హైదరాబాద్ వచ్చేసి మార్నింగ్ టైం వచ్చి 40 రూపాయలు అండి ఒక ఆర్డర్కి, సాయంత్రం 7 దాటిందంటే 45 రూపాయలు ఒక ఆర్డర్కి. ఇక్కడ ఒక ఆర్డర్ ఇస్తే 15 రూపాయలు, 2 ఆర్డర్లు ఇస్తే 15 రూపాయలు, మల్టీ ఆర్డర్ కూడా 15 రూపాయలే అండి. ఒక కస్టమర్ 5 కిలోమీటర్ డిస్టెన్స్, ఒక కస్టమర్ 7 కిలోమీటర్ డిస్టెన్స్, టోటల్ 12 కిలోమీటర్లు అయితే మాకు వచ్చేది 15 రూపాయలు అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి మన విజయవాడకు వచ్చి 25 రూపాయలు అండి. ఇవన్నీ బాగున్నాయి, మా వైజాగ్లో 15 రూపాయలు ఎందుకో మాకు తెలియదు. మేము చేయకుండా ఆపేశామని చెప్పేసి కొత్త వాళ్ళని ఆకర్షించడానికి 40 రూపాయలకి ఒక్క ఆర్డర్కి 40 రూపాయలు ఇస్తున్నారు. అదేంటండి అలా చేస్తున్నారు, మాకు ఇవ్వట్లేదు అంటే లేదు, మేము వాళ్ళకి 15 రోజులు ఇస్తాం, 15 రోజులు వాళ్ళకి మీలా చేసేస్తాము అని అంటున్నారు. ఏటీసీ తరఫున వీళ్ళు మద్దతు తెలపడానికి అయితే వచ్చారని వీళ్ళందరూ చెబుతూ ఉన్నారు, వీళ్ళ తరఫున మీరు ఏ విధమైన పోరాటం చేద్దాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంటు ప్రైవేటు సెక్టార్లో లేకపోవడం వల్ల చదువుకునే చదువు లేని నిరుద్యోగుల్ని ప్రైవేటు సంస్థల దోపిడీలో భాగంగానే ఇవాళ ఈ జొమాటో సంస్థలో సంవత్సరాల తరబడి పనిచేస్తున్నటువంటి ఈ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వీరిని వీరి సేవలు అందించుకుంటున్నారు, వీరి ద్వారా పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు లాభాలు ఆర్జిస్తున్నారు. అంత పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించినటువంటి జొమాటో యాజమాన్యం ఈ రైటర్స్ ఎవరైతే ఉన్నారో, డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సంక్షేమాన్ని చూడటంలో లేదా వాళ్ళకి కావలసిన పనికి భద్రత కల్పించడంలో వారి కనీస వేతనాలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారనేది మేము వారు చెప్పిన మాటలు బట్టి అర్థమైంది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే యాజమాన్యం తరపున ఉన్నటువంటి మధ్యవర్తులు ఉన్నారో వారు వీరిని వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. వీళ్ళు సొంత బళ్ళు కొనుక్కొని
వాటికి కావాల్సిన పెట్రోలియల్ పోయించుకొని ఎవరికైతే ఫుడ్ పంపిణీ చేయాలో వాళ్ళకి చేస్తున్నారు. ఆ ఫుడ్ ఎవరికైనా అందలేదని అంటే దాని డబ్బులకి వీళ్ళ దగ్గర 350 రూపాయలు కటింగ్ కూడా పెడతా ఉన్నారు. వీరికి ఎటువంటి ఉద్యోగ నియమక పత్రం లేదు, ఒక పని గ్యారంటీ లేదు. ప్రమాదం వస్తే మరణించిన రోడ్డును మంచాన పడిన వీరిని ఆదుకునే నాదుడే లేడు. ఇటువంటి నికృష్టమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పనులు చేయడానికి ప్రధాన కారణం తల్లి తండ్రుల మీద ఆధారపడకుండా వారి స్వయం శక్తి మీద పని చేద్దామంటే కూడా ఇవాళ ప్రైవేటు సంస్థలు వీరిని దోపిడీ చేస్తూ ఉన్నాయి. ఈ దోపిడీని అరికట్టడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ లేబర్ కమిషనర్ ఆఫీస్ కానీ స్టేట్ లేబర్ కమిషనర్ ఆఫీస్కి సమాచారం ఇస్తే వీళ్ళు మాకు కాదు అని చెప్పి చెప్తున్నారు. మరి 2 సంవత్సరాలు బట్టి జొమాటో వాళ్ళు వీరి ద్వారా అనేక పనులు చేయిస్తున్నప్పుడు మరి వాళ్ళు సేవలు అందించినప్పుడు వారిని మీరు గుర్తించకపోతే ఎవరు గుర్తిస్తారని ఏఐటీయూసీగా ఇవాళ లేబర్ అధికారులు అడుగుతున్నాం. అందువల్ల లేబర్ అధికారులు వెంటనే చొరవ తీసుకోవాలి, ప్రభుత్వం వెంటనే దీని మీద స్పందించాలి. 6,000 కుటుంబాలు 6,000 మంది కార్మికులు కాదు, 6,000 కుటుంబాలు ఇవాళ ఈ ఫుడ్ ఐటమ్ సరఫరా చేసిన దాంట్లో జీవనం సాగిస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా పౌరం పద్ధతిలో 35 రూపాయలు కమిషన్ ఇవ్వాలి. అదేవిధంగా వీళ్ళందరికీ పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ అటువంటి సదుపాయాలు కల్పించాలి, ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. వీరందరికి కూడా ఫోటో ఐడెంటిటీ కార్డులు వెంటనే ఇవ్వాలని చెప్పి ఏఐటీయూసీగా మేనేజ్మెంట్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాగా వీళ్ళకి ఏదైతే 2 నెలలు బట్టి వీళ్ళ యొక్క సమస్యలు ఎక్కడ ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళు మేనేజ్మెంట్ ఉందో వాళ్ళకి చెప్పినా వారు పట్టించుకోలేదు. పట్టించుకోకపోవడంతో 3 రోజులుగా వీరందరూ కూడా ఆకలితో రోడ్డు మీద ఉంటే వీళ్ళ మీద పోలీస్ వారికి కంప్లైంట్ చేసి ఇవాళ వారెవరు మా ఉద్యోగులు కాదని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది శుద్ధ అబద్ధం. 2 సంవత్సరాల బట్టి వీళ్ళ యొక్క సేవల్ని మీరు వినియోగించుకున్నారు, కాబట్టి వీరందరినీ భవిష్యత్తులో కూడా వినియోగించుకుంటే సరే, లేని పక్షంలో ఎన్నాళ్ళైతాలు పనిచేశారో ఆ సర్వీస్ బెనిఫిట్లు మీరు ఇవ్వాలి, ఇవ్వకపోతే ఆఫీసును ముట్టడిస్తామని చెప్పి ఏఐటీయూసీగా యాజమాన్యానికి ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. చెప్పండి ప్రధానంగా మీ సమస్య ఏంటి, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, మీ డిమాండ్ ఏంటి? నాది వైజాగ్ నుంచి వచ్చానండి. నా పేరు రమేష్ అండి. మాది ఇంతకుముందు జొమాటో సంస్థ అనేది ఒక ఆర్డర్కి 35 రూపాయలు చొప్పున ఇచ్చేది అండి. దాని తర్వాత అలా రాను ఏమవుతుందండి, 35 రూపాయలు ఏమొచ్చి 20 రూపాయలు చేశారు, 20 రూపాయలు ఏమొచ్చి ఈ రోజు చూసుకుంటే 15 రూపాయలు చేశారు. సో ఈ 15 రూపాయలని ఈ రోజుల్లో రాబోయే రోజుల్లో ఏ రకంగా మేము సర్వే అవ్వాలో మాకైతే అర్థం కావట్లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే ప్రభుత్వం పెంచిన రేట్ల ప్రకారం చూసుకుంటే కూరగాయలు అవ్వచ్చు, ఒక బియ్యం అవ్వచ్చు, లేదంటే ఒక పెట్రోల్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా పెరుగుతూనే ఉన్నాయండి. ఈ పెరిగిన సమస్య వల్ల ఈ మాకు ఈ మేము బతకలేకపోతున్నామండి. ఇచ్చిన వాళ్ళు 15 రూపాయలకి ఇచ్చిన ఆర్డర్కి మేము బతకలేకపోతున్నామండి. ఎందుకంటే సార్, ఇప్పుడు మీరే చెప్పొచ్చు, మేము ఎన్ని ఆర్డర్లు ఇస్తాం, రోజంతా కలిపి ఒక 25 ఆర్డర్లు వేస్తాం, మాకు వచ్చేది 500-600 రూపాయలు వస్తుందండి. ఈ 600-600 రూపాయలలో మేము ఏ రకంగా మేము మా పొట్టకొడుకు మేము ఏ రకంగా తిరగాలో మాకు అర్థం కావట్లేదు. మమ్మల్ని నమ్ముకుని మా ఫ్యామిలీ మమ్మల్ని ఉన్నది, ఇలాగే మీ జొమాటో సంస్థ నమ్ముకుని మీ దగ్గర మీరు 2,000 మంది మేము ఈరోజు పనిచేస్తున్నాం రోడ్డు మీద. మేము ఎన్ని ఒకటే సార్, మా ఇంత దయించి ఒకటి చేయాల్సింది ఒకటేనండి. ఎందుకంటే మీ సంస్థను మేము పనిచేస్తున్నాము. గత మార్నింగ్ 7 మా జీవనం ఎలా ఉంటుందని తెలుసండి, మార్నింగ్ 7 గంటలు మేము స్టార్ట్ చేసామంటే రోడ్డు మీద, మధ్యాహ్నం ఇంటికి వెళ్ళేసరికి 3:30-4 అవుతుందండి తినేసరికి. అదే మళ్ళీ 5 గంటలు మళ్ళీ స్టార్ట్ చేసి రాత్రి ఇంటికి వెళ్ళేసరికి 12 అవుతుంది సార్. సార్ ఇంతవరకు మేము కష్టపడుతున్నా సరే జొమాటో యాజమాన్యం దగ్గర నుంచి మాకు ఎటువంటి లాభాలు ఏమీ లేవండి. మార్చి వరకు బాగానే ఉంది, మార్చి బిఫోర్ మా లాక్డౌన్ ముందు వరకు బాగానే ఉంది. సో బాగానే ఉంది కనుక ఈరోజు రోడ్డు మీకు ఎవరు మీకు తెలీదు, రాలేదు కదా. ఇప్పుడు మాకు సమస్య వచ్చింది, సమస్య వచ్చిందని చెప్పేసి 3 నెలల నుంచి మా యాజమాన్యానికి చెప్తూనే ఉన్నామండి. సో యాజమాన్యం చెప్తున్నా సరే పట్టించుకోవట్లేదు సార్. ఎందుకు పట్టించుకోవట్లేదు మీరే చూసారు. ఈరోజు మీరు రోడ్డు మీద వచ్చామంటే 2,000 మంది రోడ్డు మీద వచ్చామంటే దానికి కారణం కూడా ఇదేనండి. ఎందుకంటే ఆర్డర్కి మాకు ఇంతకుముందు ఇచ్చిన డబ్బులు ఇప్పించమని కోరుతున్నామండి. అలాగే అందుకే సిపి ఆఫీస్ మేము ఎప్రోచ్ అవ్వాల్సి వచ్చిందండి. సో ఆ వాళ్ళు ఎప్రోచ్ వచ్చింది వాళ్ళు మాకు అండగా ఉంటారని చెప్పేసి మేము కూడా తలుచుకొని మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. సో దయచేసి మా జొమాటో రైడర్స్ మీద యాజమాన్యం వెంటనే మాకు ఇవ్వాల్సిన ఇస్తున్నారు ఎటుకని చేంజ్ చేస్తారని చెప్పేసి మా దగ్గర నుంచి ఒకటే రిక్వెస్ట్ అండి, ప్లీజ్ హెల్ప్ మీ అండి, మా డిమాండ్ కొద్దిగా పరిష్కారం చేస్తారని కోరుకుంటున్నాను సార్. ఇది
ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి వీళ్ళు ఏమని అంటే వీళ్ళ సమస్యలు అంటే వీళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే పరిష్కరించాలి. వీళ్ళకైతే ప్రమాద బీమా సౌకర్యం లేదు, పిఎఫ్ ఏసై వంటి లేదు, అలాగే ఉద్యోగ భద్రత లేదు. ఎక్కడి నుంచో జీవనోపాధికి ఇక్కడ వచ్చి ఉన్నారు. వీళ్ళ తక్కువ శ్రామిక శక్తిని మొత్తం కంపెనీకే దారబోస్తున్నప్పుడు కూడా కంపెనీ పూర్తి స్థాయిలో వీళ్ళకి దాంటి ఆదాయాన్ని అయితే కలిగించట్లేదు. సాయంత్రం వరకు కష్టపడితే 500 రూపాయలు వస్తే అందులో 200 రూపాయలు డీజిల్ కింద పోతుంటుంది, లేదంటే దారిలో వెళ్ళినప్పుడు బండికి ఏదైనా ప్రమాదం జరగచ్చు, బండి రిపేర్లు కూడా రావడం లేదు. నెలకి 4000 రూపాయలు సంపాదిస్తే 4000 కూడా బండికే పెట్టుబడి పెట్టుకోవాల్సిన దయనీయ పరిస్థితి అయితే ఉందని ఇక్కడ అంటే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళ కోసం తక్షణమే ఇటు జొమాటో కంపెనీ కానీ అటు ప్రభుత్వం కానీ స్పందించి వీళ్ళకి న్యాయం చేస్తారని ఆశిద్దాం. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. చూసారుగా ఈరోజు కార్యక్రమం, మరో కొత్త అంశంతో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.